తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సోమవారం మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, టాక్సీ డ్రైవర్లు స్థానికులతో విమానాశ్రయం వద్ద నిరసన తెలియజేశారు. అంతర్జాతీయ విమానాలు నడపాలని, ప్రీపెయిడ్ టాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలనే నినాదాలతో విమానాశ్రయం హోరెత్తింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాలను నడుపుతూ ప్రపంచ ఖ్యాతి గడించిన తిరుపతికి అంతర్జాతీయ విమానాలను నడపకపోవడం శోచనీయమని అన్నారు. ఓలా ట్యాక్సీలను తెచ్చి స్థానిక ట్యాక్సీ డ్రైవర్లకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయం లోపల ఉన్న వ్యాపార సముదాయాలను స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బత్తయ్య నాయుడు, రేణిగుంట మండల అధ్యక్షుడు విఆర్ రావణ, చిరంజీవి, ట్యాక్సీ డ్రైవర్లు, మహిళలు పాల్గొన్నారు. విమానాశ్రయం మరుగున పడిపోయింది తిరుపతి. నిన్న మొన్న వచ్చినటువంటి విశాఖపట్నం, విజయవాడ అంతర్జాతీయ విమానాలు రావడం పోవడం చూస్తూ ఉన్నాం. మరి దీనికి రహస్యం ఏంటి? ఎందుకు అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతిని వెనకబడ్డాయి? ఎవరు దీనికి కారణం? ఒక్క విమానం ఈరోజు దాకా రాలేదు. అన్నీ పూర్తయి, 5 సంవత్సరాలు అయింది. కనీసం అల్లు నోట్లో శనిలాగా ఒక్కటి రాలేదు ఈరోజు. ఇది దారుణం, అతి దారుణం. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నేను ఖండిస్తున్నా. ఇది ఇంత అన్యాయం రాయలసీమకు, ముఖ్యంగా తిరుపతి ప్రాంతానికి జరగడం ఇది చాలా అన్యాయం. రెండవది, అక్కడ ఉన్నటువంటి నిరుపేద డ్రైవర్లు తిండికి జరక్క ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా అవకాశం విమానాశ్రయంలో. ఎవరో బయట దేశాల్లో ఉన్నటువంటి ఓలా సర్వీసులను తీసుకొని వచ్చారు. ట్యాక్సీలు నడిపేదానికి విదేశస్తులు కావాలనా, విదేశ సర్వీసులు కావాలనా? రేణిగుంటలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, పొట్ట కూటికి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వెంటనే, వాళ్ళకి ఆ నిరుద్యోగులుగా ఉండి పొట్ట కూడు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కార్మికులకు, ఆ డ్రైవర్లకు వెంటనే ఇక్కడ ఉపాధి అవకాశం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నా. మూడో విషయం, దాదాపుగా 100ల సంఖ్యలో ఈ లోపల అంగళ్ళు వచ్చి ఉన్నాయి. ఒక్క రేణిగుంట వాసికి కానీ, ఒక్క తిరుపతి ప్రాంత వాడికి కానీ, ఒక్క రాయలసీమకు సంబంధించిన ఒక్క బిడ్డకు కానీ, ఒక్క నిరుద్యోగి కానీ ఇక్కడ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరి అతి దారుణంగా నడుపుకుంటున్నారు, అతి దారుణంగా నడుపుకుంటున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే దీన్ని సరళీకృతం చేయాలి. రేణిగుంటలో ఉన్న ప్రతి డ్రైవర్కి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. రెండవది, వెంటనే అంతర్జాతీయ సర్వీసులు వెంటనే 1 వారం 10 రోజుల లోపల నడపాలని నేను డిమాండ్.